గోపీచంద్ని లాంచ్ చేయాలని అంటే హీరోగా శ్రీకృష్ణ గారి మీద అభిమానంతో లాంచ్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే మంచి ఆర్టిస్టు డెఫినెట్గా తను హీరో అవుతాడు అనే ఆలోచన మీద నాగేశ్వరరావు గారిదా ఎవరిది? నాదే. మీదే? ఎట్టంటే ఫస్ట్ రష్యాలో ఉన్నాడు. అవును. వచ్చాడు. వచ్చిన తర్వాత నా ఆఫీస్కి తీసుకొచ్చాడు నాగేశ్వరరావు గారు. ఓకే. వచ్చిన తర్వాత ఏం గొప్పి ఎలా ఉన్నావు, ఎలా బాగున్నావు, అది అది అన్నీ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏందన్న. అంకుల్ నేను సినిమా ఇండస్ట్రీనే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. అప్పటికి నేను అమ్మాయి కాపురం చేశాను. అవును. నాకు చూస్తే ఒడ్డు పొడుగు దిట్టగా ఉన్నాడు, మంచి వాయిస్ బాగుంది. ఏమయ్యా అమ్మాయి కాపురం చేసాను, ఆ అమ్మాయి అంత బాగాలేదు, తర్వాత బాగా అయ్యి వచ్చింది అనుకో, వాడు తీగ తీసి తీయడం ఏంటి, మన బ్యానర్లోనే టీ కృష్ణ మెమోరియల్ బ్యానర్ ఫస్ట్ పిక్చర్, సెకండ్ మనిషి, నెక్స్ట్ అమ్మాయి కాపురం, అవి తీసాము, ఇదేంటి తీయలేము అని చెప్పి ఆ సినిమా ఒక సబ్జెక్ట్ రెడీ చేసి పెట్టుకోండి నేను. ఓకే. అది ఒరిజినల్గా జరిగింది బయట సిటీ అవుట్స్కట్స్లో ఒక పెద్ద తోటలో ఫ్యామిలీ ఉంటే దొంగలు పడి దొంగతనం చేసి పోతూ పోతూ ఆ ఇంట్లో ఒక అందంగైన అమ్మాయిని చెడిపేస్తారు. ఓకే. అది మెయిన్ లైన్. ఆ లైన్ తీసుకొని వెళ్ళారు. ఆ లైన్ తీసుకొని వర్క్ చేసి నిజంగా నాకు ప్రాణం ఆ సినిమా. నాకు ఇప్పటికీ నువ్వు వీలేదు ఎప్పుడైనా చూడు, గోపిచంద్ అంత అందంగా ఉంటాడు, చాలా బాగా చేశాడు, ఓవర్ యాక్టింగ్ ఉండదు, కథ తప్ప ఇంకో నష్టం ఉండదు, చాలా నాకు నచ్చి నేనే చేద్దామన్నా చేశా. అది బాగానే ఆడింది, కాకపోతే తగినంత పుషప్ లేదు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి. సో అప్పటికి మీరు చాలా హిట్లు ఇచ్చున్నారు. ఇచ్చున్నా, కానీ ఆ సినిమా చూసిన అందరూ బ్రహ్మాండం బ్రహ్మాండం అన్నారు, కానీ ఆడింది ఇది విజయవాడ లాంటి సెంటర్స్లో ఉన్న 40 రోజులు అట్ట ఆడింది. దాన్ని ఇంకా ఆడచ్చు, ఆడించవచ్చు, ఆడించడం కాదులే అంటే దానికి కావాల్సిన ఏదో ఉంటాయి కదా మసాలాలు, అట్ట చేస్తే ఏమన్నా ఇంకా బాగుండేదేమో. ఓకే. పైగా గోపిచంద్ కూడా ఒక ఏమైనా మనసులో ఏదంటే నేను ఫైటింగ్ అయితే బాగా చేసేవాడిని అన్న ఫీలింగ్లో ఉండిపోయాడు. ఓకే. నేనేమో ఫ్యామిలీ డ్రామా. ఓకే. ఫైట్ ఉంది, ఫ్యామిలీ డ్రామా కథకి తగిన కానీ ఫైట్ ఊరికి ఫైట్ ఎదుగు పెడతాం అట్ట.